అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మే 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థిని ప్రకటించేసి బరిలోకి దించాయి, ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎవరు, అక్కడున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా అక్కడ ఎవరు బరిలో ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఉన్నారు అనేది ముందు చూద్దాం. ఎస్, హియర్ ఇట్ ఇస్. ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది దాడిశెట్టి రాజాను, అలాగే టీడీపీ బరిలోకి దించింది యనమల దివ్యను. సో ఇక్కడ వీళ్ళకి సంబంధించి షార్ట్ ప్రొఫైల్స్ ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నియోజకవర్గ వివరాలు చూసిన తర్వాత ఇక్కడ సమస్యలు కావచ్చు, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అవన్నీ చూద్దాం. ముందుగా దాడిశెట్టి రాజా, వైసీపీకి సంబంధించి దాడిశెట్టి రాజా ప్రొఫైల్. దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి బరిలోకి దిగారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, నగల వ్యాపారుల కుటుంబం వీరిది. అలాగే 2014, 2019లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దాడిశెట్టి రాజా. దాంతోపాటు ఏపీ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు ఒకనొక సందర్భానికి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఏపీ క్యాబినెట్లో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు దాడిశెట్టి రాజా. ఇది వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న దాడిశెట్టి రాజాకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఇక టీడీపీ బరిలోకి దించింది యనమల దివ్యను. ఎస్, ఒక్కసారి యనమల దివ్య ప్రొఫైల్ చూద్దాం. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత, యనమల రామకృష్ణుడి కుమార్తె, తండ్రి రాజకీయ నేపథ్యం కలిసొచ్చే అంశం. తురు నియోజకవర్గం నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తురు నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. కాకినాడ లోక్సభ స్థానంలో భాగం ఇది. అలాగే తొండంగి, కోటనందూరు, తుని మండలాలు ఇందులో ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ ఓటర్ల వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. తుని నియోజకవర్గం ఓటర్ల వివరాలు కనుక మనం గమనిస్తే, ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,22,788 మంది. ఇందులో పురుషులు 1,11,854. ఇక మహిళల విషయానికి వస్తే కనుక 1,10,922. ఇది ఇక్కడ ఓటర్ల వివరాలు. సో ఇక్కడ సమస్యలు ఏంటి, అలాగే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ప్రకాష్, చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ పక్క మంత్రిగా ఉన్నారు సీనియర్ లీడర్ వైసీపీకి సంబంధించి, యనమల దివ్య అంటే తండ్రి నేపథ్యం మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ సామాజిక వర్గానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఏంటి, అక్కడ సమస్యలు ఏంటి, అట్ ద సేమ్ టైం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అక్కడ, ప్రకాష్? ఎస్ సచిన్, మనం ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం తుని ఎంతో ప్రాముఖ్యమైన నియోజకవర్గంగా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎంఐఎంలు అంటే టీడీపీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు అక్కడ 6 సార్లు అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరో పక్కన చూసుకుంటే మనకి ముఖ్యంగా మరో పక్కన దాడిశెట్టి రాజా కూడా ఇక్కడ మరో పక్కన బరిలో ఉన్నారు. అలాగే చూసుకుంటే మనకి ప్రధానంగా ఇక్కడ దాడిశెట్టి రాజాకి అలాగే యనమల దివ్యకి ఇప్పుడు బరిలో దించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆ ఇద్దరు కూడా వారాహో పోరా జరుగుతుంది. ఎందుకంటే యనమల దివ్యనైతే ఇప్పుడు కొత్తగా బరిలో దించారు, పక్కన సీనియర్ గా ఉన్నటువంటి రాజా దాడిశెట్టి రాజా అయితే ఇప్పుడు బరిలో ఉన్నారు. మరో పక్కన ఇక్కడ రెండు కూడా వారావారు పోరు జరుగుతుంది. ఎందుకంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా టీడీపీ 6 సార్లు యనమల రామకృష్ణుడు అయితే అక్కడ గెలిచినప్పటికీ తర్వాత ఒక్కసారి వాటమి పాలైన తర్వాత యనమల కృష్ణుడు అయితే వరుసగా పెట్టారు. కానీ 3 పర్యాయాలు అయితే అక్కడ వాటమి పాలవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతా కూడా ఈ నేపథ్యంలో అక్కడ దాడిశెట్టి రాజా 2 సార్లు గెలుపొంది ఇప్పుడు అంతా కూడా 3వ సారి హ్యాట్రిక్ కొట్టేందుకు అక్కడ సన్నద్ధమవుతున్న పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. యనమల దివ్యను ఇప్పుడు కొత్తగా మహిళను అయితే ప్రయోగంలో దింపారు. దీన్ని కూడా ఎంతో యనమల రామకృష్ణుడు ఎంతో ప్రతిష్టాత్మక చేసుకుని అక్కడ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. ముఖ్యంగా అక్కడ నియోజకవర్గంలో సమస్యలు చూసుకుంటే రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒక మెట్ట ప్రాంతంగా ఉన్నటువంటి రైతాంగం అక్కడంతా కూడా ఏలేరు ఆయకట్టు మీద కావచ్చు, అలాగే తుని తాడవా నుంచి వచ్చినటువంటి నీరు కావచ్చు, దీనితో వరదలు వచ్చిన ప్రతిసారి కూడా తీవ్ర నష్టాలు కలుగుతుంటాయి. వరదలు వస్తే అతివృష్టి అనావృష్టిగా ఆ నియోజకవర్గ సమస్యలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అయితే ఎప్పుడు ఏ విధంగా ఇచ్చేసే సమస్యలు గట్టెక్కించిన వారికి పట్టం కడతామంటే నియోజకవర్గ సమస్యలు అందరూ కూడా ప్రజానికి చెప్తున్న పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు యనమల దివ్యకి యనమల దివ్యకైతే ఇప్పుడంతా కూడా ఒక అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కావడం, యనమల రామకృష్ణుడు సంబంధించి కుటుంబీకుడు రావడంతోనే ఆవిడ అంతా కూడా ఇప్పుడంతా కూడా పోటీలో ముందు పరిస్థితి. మరో పక్కన ఇక్కడ యనమల దివ్యనైతే ఇప్పుడు అక్కడ టీడీపీలో కొంచెం అసంతృప్తి జ్వాలలు అయితే ఉన్నాయి. అలాగే యనమల రామకృష్ణుడు తమ్ముడు సోదరుడు ఎవరైతే ఉన్నారో యనమల కృష్ణుడికి కొంచెం గ్యాప్ అయితే ఏర్పడింది. అంటే గతంలో యనమల దివ్యని ఇచ్చేసినప్పుడు తనకైతే టికెట్ ఇవ్వలేదంటూ ఇన్ఛార్జ్ గా మార్చిన నేపథ్యంలోనే అక్కడ అసంతృప్తితో కొన్నాళ్ళ నుంచి కూడా అలకతో ఉన్నారు యనమల కృష్ణుడు. యనమల కృష్ణుడు సపోర్ట్ చేస్తే అక్కడ పరిణామాలు మరింత బాగుంటాయని చెప్పేసి అన్నారు. కానీ కేవలం యనమల దివ్యకి యనమల కృష్ణుడు ద్వారానే కొంచెం గండం పొంచి ఉందని చెప్పాలి. మొత్తం వారాలుగా చూసుకుంటే ఇద్దరు దాడిశెట్టి రాజా అయితే ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో అందరూ కూడా కాపులు అలాగే బీసీలు కూడా సరి సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం కావడంతో ఇద్దరు కూడా ఇక్కడ పోరాహోరీ పోరైతే తప్పేటట్టు లేదని ప్రధానంగా చెప్పవచ్చు. సచిన్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ కూడా ఒక ఆసక్తికర పోరు మనకి కనిపించే అవకాశం కనిపిస్తోంది. సో తుని నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం మనం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునికి సంబంధించి చూస్తే కనుక ఇటు టీడీపీకి సంబంధించి, ముఖ్యంగా వైసీపీకి సంబంధించి దాడిశెట్టి రాజాలకి, టీడీపీకి సంబంధించి యనమల దివ్య, వీళ్ళిద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ ఉండే అవకాశమే కనిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అనేది జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.